పనిచేయాలి, దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టాలి. గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు. ఇసుక విధానంలో కానివ్వండి, మద్యం విధానంలో కానివ్వండి, రెవెన్యూ విధానంలో కానివ్వండి, అన్ని పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన. ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు కన్నా స్పీడ్ గా ఉన్నారు స్వామి. మొత్తం రిజల్ట్స్ రాని ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూత్లో నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది మేము డిస్కస్ చేస్తున్నాం. కనీసం ఒక వారం రోజులు మాకు సమయం ఇవ్వండి, కొంచెం సమీక్ష చేసుకుంటాం, దాని తర్వాత స్పందిస్తాం. సార్, ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా, హోదా ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ. ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టారు. గంజాయి విషయం తీసుకున్నాం, తర్వాత తరాలే నాశనం అయింది, అది మనం కట్టడి చేయాలి. రెవెన్యూ విషయం ఉంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పనికిమాల చట్టం అది చెప్పాము. దాని తర్వాత మెగా డిఎస్సీ హామీ ఇచ్చాము, ఆ డిఎస్సీ మేము ఆ హామీని నిలబెట్టుకుంటాం. ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం, ఆ హామీలు కలిసికట్టుకు మేము నిలబెట్టుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కలిసికట్టుగా తీసుకుంటాం. ఓకేమ్మా, సాక్షి లేదా? ఓ సాక్షి, ఎన్టీవీ మిత్రులు, టీవీ నైన్ మిత్రులు కూడా వచ్చారులేండి, పర్లే మరో సాక్షి ఉన్నారులేండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ, ఉంటాను సార్, అందరు నమస్కారం, థ్యాంక్ యూ.